భద్రాచలం లో కురిసిన భారీ వర్షం ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. భద్రాద్రి రామయ్య సన్నిధి ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం వద్ద మురుగు కాల్వలో పడి శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది. కొత్తగూడెంలో పనిచేస్తున్న శ్రీదేవి విధుల నిమిత్తం భద్రాచలం వచ్చారు. డ్యూటీ అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు. భారీ వర్షం కురవడంతో ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న కాల్వలో పడిపోయారు. మురుగు కాల్వలో శోధించగా మృతదేహం లభ్యమైంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో విధుల నిర్వహణకు శ్రీదేవి కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.